న్యూస్ నేను నందు. ఇక అప్డేట్ చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియా అలాగే అరుణ్ రామచంద్ర పిళ్ళై, బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎడిటర్ బుచ్చిబాబు అలాగే అమన్దీప్ దల్, అర్జున్ పాండేలపై సిబిఐ ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సిబిఐ రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్లో మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎడిటర్ బుచ్చిబాబుపై కీలక అభియోగాలు మోపింది. లిక్కర్ కేసుకు సంబంధించి దర్యాప్తులోని కీలక అంశాలను సిబిఐ రెండో ఛార్జ్ షీట్లో పొందుపరిచింది. గత నవంబర్లో సిబిఐ మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తరువాతే మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా పలువురిని ప్రశ్నించింది సిబిఐ. మనీష్ సిసోడియాను ఫిబ్రవరిలో అరెస్ట్ చేసింది సిబిఐ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మనీష్ సిసోడియా, అరుణ్ రామచంద్ర పిళ్ళై, బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత, మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, అమన్దీప్ దల్, అర్జున్ పాండేలపై సిబిఐ ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సిబిఐ రెండో ఛార్జ్ షీట్ను ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు సురేష్ గారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఈరోజు సిబిఐ అనుబంధ ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. అదేంటంటే ఒక ఢిల్లీ లిక్కర్ కేసులో ఇది ఒక పరిణామం అనవచ్చు. ఎందుకంటే మనీష్ సిసోడియా కానీ లేకపోతే కేజ్రీవాల్ గారు కానీ ఇంతవరకు అసలు మా పాత్ర గురించి కానీ మమ్మల్ని గురించి కానీ ఎక్కడ లేదు. ఈ సిబిఐ కానీ లేకపోతే ఈడీ కానీ మమ్మల్ని హెరాస్ చేస్తుంది, బీజేపీ ఆధ్వర్యంలోనే కేంద్ర ఏజెన్సీలు పనిచేస్తానని ఆరోపిస్తున్న నేపథ్యంలో, పైగా రేపు సిబిఐ రౌజవన్య కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ మీద నిర్ణయం ప్రకటించబోతున్న నేపథ్యంలో తాజాగా ఈరోజు సిబిఐ ఛార్జ్ షీట్ చేసింది. మీకు తెలుసు మనం ఫిబ్రవరి 26వ తేదీన మనీష్ సిసోడియా అరెస్ట్ చేసింది సిబిఐ ఫస్ట్. ఆ తర్వాత ఈడీ తీసుకున్నాడు వేరే కేసులు అటు ఇటు మొత్తం మీద కేంద్ర ఏజెన్సీల కస్టడీలోనే ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. సో ఆ రకంగా 58 రోజులకి ఛార్జ్ షీట్ని సిబిఐ దాఖలు చేసింది. ఆయన డిఫాల్ట్ బెయిల్ కానీ ఇంకోటి రావడానికి అవకాశం లేకుండా ఈ సిబిఐ ఛార్జ్ చేసిన. అయితే ఇందులో గుర్తించాల్సిన ఒక పరిణామం ఏంటంటే, ఒకటి మీకు తెలుసు మనీష్ సిసోడియా గారి పాత్ర కింగ్ పిన్, ఈయన మొత్తం పాలసీ తయారు కానీ అంటే 2021-22 గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లిక్కర్ పాలసీలో మనీష్ సిసోడియా కింగ్ పిన్, తర్వాత డబ్బులు వ్యవహారం కానీ పాలసీ తయారీలు కానీ 12% ప్రాఫిట్ మార్జిన్ హోల్సేల్కి నిర్ణయించడం కానీ అందులో మొత్తం మీద కూడా మనీష్ సిసోడియా కింగ్ పిన్ అని చెప్పేది. అయితే ఇందులో ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇదే ఛార్జ్ షీట్లో ఎవరైతే కవిత గారి మాజీ ఆడిటర్ ఉన్నారో గోరట్ల బుచ్చిబాబు గారిని ఈ ఛార్జ్ షీట్లో సిబిఐ చేర్చింది. ఇంకొకరు మీరు అనుదీప్ సింగ్ అని చెప్పని ఆయన ట్రేడర్ ఒక ఆయన ఉన్నాడు, తర్వాత అర్జున్ పాండే అని చెప్పని ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరు వేరు. ఇప్పుడు తెలుగుకు సంబంధించి మన తెలుగు వాళ్ళకి సంబంధించి గోరంట్ల బుచ్చిబాబు మాజీ ఆడిటర్, కవిత గారు మాజీ ఆడిటర్ పేరుని ఈ ఛార్జ్ షీట్లో చేర్చింది. మీకు తెలుసు సిబిఐ కానీ లేకపోతే ఈడీ కానీ మొదటి నుంచి చెప్తుందంటే, ఎవరైతే గోరంట్ల బుచ్చిబాబు ఉన్నారో మాజీ ఆడిటరు మొత్తం మీద సౌత్ గ్రూప్ తరఫున చాలా కీలకంగా వ్యవహరించారు, ఈ పాలసీ తయారీకి సంబంధించి అంటే ఆయన ఆడిటర్ కాబట్టి లెక్కలు ఫైనాన్స్ అందుకు సంబంధించి శరత్చంద్రారెడ్డి ఆయన తీసుకొని వచ్చాడు. ఆ రకంగా లిక్కర్ పాలసీకి సంబంధించిన పాలసీ మొత్తం కూడా ముందే ఆయనకి గోరంట్ల బుచ్చిబాబుకి వచ్చింది. ఆయన మొబైల్ ఫోన్లో కొన్ని ఆ పాలసీకి సంబంధించిన అంటే ఇక బయటికి అధికారికంగా ప్రకటించడం ముందే పాలసీకి సంబంధించిన అంశాలు ఆయన మొబైల్లో మేము సేకరించాము అని చెప్పి కేంద్ర ఏజెన్సీ చెప్తూ గోరంట్ల బుచ్చిబాబు ఇందులో కీలకం. పైగా ఈ సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు అక్కడికి వెళ్ళాయి. ఆ రకంగా వెళ్ళడం హవాలా రూపంలో ఇవన్నీ పరుగున ఈ నేపథ్యంలోనే గోరంట్ల బుచ్చిబాబును కీలకంగా చేరుస్తూ ఇందులో ఛార్జ్ షీట్లో చేల్చి ఆయన ఇందులో
చార్జ్షీట్లో సిబిఐ పేర్కొనడంతో అసలు ఇష్యూ అంతా కూడా మళ్ళీ కొత్తగా కూడా మళ్ళీ మొత్తం సౌత్ గ్రూప్ పాత్ర అందులో ఎవరెవరు ప్రమేయం ఉంది ఎలా ఉంది అసలు పాలసీ తయారులో వీళ్ళ రోల్ ఏంటి అనే విషయాన్ని మరొకసారి సిబిఐ తెర మీదకి తీసుకొచ్చిందని చెప్పొచ్చు నందు. రైట్, అంటే ఇప్పుడు ఈ ఆప్ నేతల పరిస్థితి ఏంటంటారు, ముఖ్యంగా కేజ్రీవాల్ని ఈ మధ్య కేజ్రీవాల్కి నోటీసులు ఇచ్చిన విషయం మనం చూసాం కదా, అంటే ఈ అంశానికి సంబంధించి ఫర్దర్గా ముందు ముందు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు, అంటే ఇప్పుడు ఈ ఛార్జ్షీట్లో కేజ్రీవాల్ పేరు లేకపోయినప్పటికీ కూడా మరికొంతమంది పేర్లు ఉండబోతున్నాయి, త్వరలో బయటికి రాబోతున్నాయి అనేటువంటి వార్తలను ఎలా చూడాలి మనం? కేజ్రీవాల్ గారిని సాక్షిగా పిలిచి ఆయన విచారించి ఆయన పంపించింది. దాని మీద సరే కేజ్రీవాల్ గారు రియాక్ట్ అయ్యాడు, ఇదంతా కూడా నేను వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాను, సో నేను ఏది కూడా దాయలేదు, అయితే ఇదంతా పొలిటికల్ మోటివ్స్ ఆయన చెప్పి ఒక అంటే ఒక జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన నేపథ్యంలో బీజేపీకి కౌంటర్గా ఉంది ఒక పార్టీ అని చెప్పి చెప్తే, ఇప్పుడు దీనికి సిసోడియాని కింగ్ పిన్గా ఉన్నాడని కేసుని ఎస్టాబ్లిష్ చేసే దిశలోనే ఈ ఛార్జ్షీట్ని దాఖలు చేసింది. ఇప్పుడు కనుక ఇవాళ ఛార్జ్షీట్ దాఖలు చేయాలనుకోండి, రేపు సిబిఐ రౌజవన్య కోర్టు ఆయనకి బెయిల్ పిటిషన్ మీద రేపు తీర్పు ఇవ్వనుంది. సో అలాంటి సందర్భంలో తీర్పు ఇవ్వడానికి వద్దు, తీర్పు అంటే బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి గట్టిగా చెప్పడానికి అందులో పాత్ర ఉందని, మనీష్ సిసోడియా పాత్ర చాలా కీలకంగా ఉందని, ఆ పాత్ర ఉందని, 100 కోట్ల రూపాయలు ఉంది, ఆ డబ్బులు తీసుకెళ్ళి మనకు గోవా ఎన్నికలు కానీ ఇతరత్ర కానీ దాని ఫండింగ్ ఖర్చు పెట్టడం, ఈ అన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి అలా ఆయన పాత్ర కీలకము, ఇందులో ఎక్కడ కూడా సందేహం లేదు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మీకు తెలుసు ఫస్ట్ ఛార్జ్షీటు యాక్చువల్గా నవంబర్ 22న సిబిఐ ఫస్ట్ చార్జ్ ఈడీ ఛార్జ్షీట్ పక్కన పెడతారు, సిబిఐ ఛార్జ్షీట్ ఫస్ట్ ఛార్జ్షీట్ నవంబర్ 25న దాఖలు చేశారు. అందులో 7 పేర్లు ఉన్నాయి, అయితే అందులో మనీష్ సిసోడియా పేరు లేదు, కానీ అరుణ్ రామచంద్ర పిళ్ళయ్య పేరు ఉంది, విజయనాయర్ పేరు ఉంది, ఇంకా మన ఇద్దరు అధికారుల పేరు ఉంది, అట్లా ఆ రకంగా ఉంది. కానీ ఆ సిబిఐ ఇంతవరకు ఛార్జ్షీట్లో ఈ సిసోడియా పేరు లేదు, స్పష్టంగా లేదు. కాబట్టి ఇప్పటి నుంచి సిసోడియా పేరు ఒక వన్స్ ఈ అనుబంధ ఛార్జ్షీట్లో ఆయన పేరు వచ్చిన తర్వాత మొత్తం కూడా ఈ దీంట్లో కీలకమైన వ్యక్తి, మొత్తం ఆప్ తరఫున కీలకమైన వ్యక్తి, సౌత్ గ్రూప్ తరఫున కీలకంగా వ్యవహరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఈ పాలసీ తయారీ, ఈ 12% ప్రాఫిట్ మార్జిన్ నిర్ణయించడం సంబంధించి పాలసీ అసలు మనకు అనుకూలంగా ఉందా, సౌత్ గ్రూప్కి 100 కోట్లు మరి అడ్వాన్స్గా ఇవ్వడం అంటే మాటలు కాదు కదా, 100 కోట్లు ఇచ్చిన 100 కోట్లు మనకి తిరిగి మనకు వస్తాయా అని చెప్పి అవన్నీ కూడా స్టడీ చేసింది ఎవరు, ఈ గోరంట్ల బుచ్చిబాబు. అందుకని ఈయన గోరంట్ల బుచ్చిబాబుని సిబిఐ ఇందులో చేర్చి ఈ కుట్రదారులో అంటే కాన్స్పిరసీ, పాలసీ తయారీ కాన్స్పిరసీలో ఆయన పాత్ర ఉంది అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికే ఈ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అంటే ఓ పక్క విచారణ కొనసాగుతున్న సమయంలోనే మధ్యలో మనం సుకేష్ లీక్స్ చూసాం, అక్కడ జైల్లో కూర్చొని మధ్యలో ఈ వాట్సాప్ చాట్ అని లేదంటేనేమో లేఖలని చెప్పి రిలీజ్ చేసి కొంత గందరగోళం సృష్టించారు. అంటే ఈ కేసు విచారణకి ఈ లీక్స్ ఏమైనా నిజంగా తోడ్పడ్డాయా, కేవలం రాజకీయంగా కొంత గందరగోళం చేయడానికి మాత్రమేనంటారా ఇవన్నీ? అంటే సుకేష్ చంద్రశేఖర్ అంటే కవిత గారి పేరు తీసుకురావడం తర్వాత ఘీ అని చెప్పి 75 కోట్లు ఇచ్చానని, 15 కోట్ల ముందు అరుణ్ ఏపీ అంటే అరుణ్ రామచంద్ర పిళ్ళకి ఇచ్చానని, తర్వాత కవిత అక్క అని చెప్తూ ఆయన కొన్ని వాట్సాప్ చాట్ మెసేజ్లు కొన్ని రిలీజ్ చేయడం ఇవన్నీ చూస్తే, సో అయితే దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే నిజంగా సుకేష్కి కవిత గారికి వీళ్ళకి అసలు ఏంటి రాజకీయంగా, కవిత గారికి అంతకుముందు ఏమైనా మరి అక్క అని సంబోధించి అంత ఇదిగా ఎట్లా ఉందని చెప్తే, అయితే సుకేష్ ఇచ్చిన ఏ అయితే నెంబర్లు ఉన్నాయో 620791 898569 ఆ రెండు నెంబర్లు కూడా ఈడీ తన బయటపెట్టింది, ఈడీ బయటపెట్టింది. బయటపెట్టి ఏంటంటే ఈ రెండు నెంబర్లకు సంబంధించిన 10 ఫోన్లను కవిత గారు డిస్మాంటిల్ చేశారు అని చెప్పి ఏదైతే కవిత గారి మీద ఈడీ అభియోగం చేసిందో ఆ నెంబర్లనే తను చాట్ చేసినట్టుగా సుకేష్ చంద్రశేఖర్ అనే అతను పేర్కొన్నాడు. అంటే మరి ఆ నెంబర్ల మీద నిజంగా మరి ఆ చాట్ చేసినట్టు అయి ఉందా అంటే, అయితే కవిత గారు మొన్న ఈడీ విచారణకు దానికి హాజరవుతూ ఇదిగోండి నేను డిస్మాంటిల్ చేసినట్టుగా 10 ఫోన్లు నేను చేసినట్టుగా ఈడీ ఆరోపించింది, ఇదిగోండి పాత ఫోన్లు తీసుకెళ్లి 10 ఫోన్లు మీకు ఇస్తున్నాను అని చెప్పని ఈడీకి సమర్పించినట్టుగా కవిత గారు ఆ రోజు ఈడీ విచారణకు వెళ్ళేటప్పుడు, గత నెలలో ఈడీ విచారణకు వెళ్ళేటప్పుడు కవిత గారు ఒక చూపించారు, అందరికి కూడా మీడియాకి కూడా చూపించారు. నిజంగా కనుక ఆ నెంబర్లు కనుక ఈ సుకేష్ చంద్రశేఖర్ ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్న చాట్ కానీ ఇలాంటిది అంటే రిలీజ్ చేసిన వాట్సాప్ మెసేజ్లు కానీ ఇవన్నీ ఇదంటే ఇప్పుడు ఈడీ కూడా ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. నిజంగా సుకేష్ చంద్రశేఖర్ నిజంగా ఈవిడితోటి చాటింగ్ జరిపారా, గతంలో ఇట్లా ఉందా, ఈ 15 కోట్లు ఇవ్వడానికి సంబంధించిన ఏమైనా ఉన్నాయా అనేదాన్ని, ఎందుకంటే ఆ నెంబర్
వాళ్ళు ఇచ్చినట్టుగా లేదు, అది ఓన్లీ షో మాత్రమే. అసలు పాత ఫోన్లో ఈడీ ఆరోపించడానికి ఆ ఫోన్లు ఎప్పుడో డిస్మాంటిల్ అయిపోయినాయి, దానివల్ల సాక్ష్యాధారాలను చెరిపివేయడానికే ఇదంతా చేశారు అని చెప్పి కనుకంటే అప్పుడు దాంట్లో అవన్నీ కూడా వచ్చే అవకాశం లేదు. అయితే సుఖేష్ చంద్రశేఖర్ చెప్పిన దానికను ఇప్పుడు సిబిఐ చేసిన దానికి దానికి సంబంధం లేదు. సిబిఐ ఏంటంటే వీళ్ళ రోల్ ఉంది, సౌత్ గ్రూప్ పాత్ర ఉంది, సౌత్ గ్రూప్ ఉండడం వల్లనే 12% ప్రాఫిట్ మార్జిన్ అని నిర్ణయించారు. అందులో 12% 6% కిక్ బ్యాక్స్ కింద అంగీకరించే ఆ రకంగా ముందస్తుగానే 100 కోట్లు ఇచ్చారు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఆ అభియోగానికి అనుగుణంగానే ఈ ఛార్జ్ షీట్ని చూడవచ్చు. నందు రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.